हेलो फ्रेंड्स एला उन्नारू आई एम मोनिका वेलकम बैक टू लिटिल लाइफ मैं स्पेशल रेसीपी वच्चेसी चिकेन दम बिर्यानी चिकेन दम बिर्यानी मंची अरोमा तो मंची टेस्ट वच्चेटट्टुगा एला प्रिपेर चेयालो ई वीडियोलो मनं चूसेद्दां। ओके फ्रेंड्स लेट्स गो इनटू द वीडियो। మనం ముందుగా బాస్మతి రైస్ని సోక్ చేసి పెట్టుకోవాలి। తర్వాత ఒక బౌల్లో చికెన్ తీసుకొని అందులో కొంచెం పసుపు సాల్ట్ అండ్ గరం మసాలా పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు కొంచెం లెమన్ జ్యూస్ కొంచెం కారం కొంచెం పుదీనా వేసుకోవాలండి। పుదీనా ఎక్కువ వేసుకోవద్దు। చిన్నగా తరిగిన కొత్తిమీరి కొంచెం కరివేపాకు అండ్ రెండు మూడు మిర్చి వేసుకోవాలి। తరువాత ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి। ఈ స్పైసెస్ వచ్చేసి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా కొంచెం దంచుకొని అందులో వేసుకోవాలి। ఇది వేసుకుంటే కర్రీ చాలా ఫ్లేవరస్ గా చాలా స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ మిక్చర్ ని హాఫ్ an అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి। హాఫ్ an అవర్ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత బటర్ గాని లేదంటే నెయ్యి గాని యాడ్ చేసుకోవాలి। బటర్ కన్నా నెయ్యి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। తరువాత మనం మారినేట్ చేసుకున్న చికెన్ ని ఇందులో వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఈ చికెన్ ని లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఈ చికెన్ మెల్లిగా కుక్ అవుతూ ఉంటుంది। మనం పక్కనే రైస్ కుక్ చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకోవాలి। నేను ఇందులో 2 గ్లాసెస్ రైస్ కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను। వాటర్ ఎక్కువైనా పర్వాలేదండి, ఇది దమ్ బిర్యానీ కాబట్టి। ఈ వాటర్ లో ఒక ఫుల్ జాపత్రి, రెండు మూడు మరాఠీ మొగ్గలు, కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర, ఒక అనాస పువ్వు, ఒక రెండు మూడు దాల్చిన చెక్కలు, నాలుగు లవంగ ముగ్గలు, నాలుగు యాలకులు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ తగ్గట్టుగా కొంచెం salt కూడా యాడ్ చేసుకోవాలండి। ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అయ్యేటట్టుగా బాగా బాయిల్ చేసుకోవాలి। మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి। ఇప్పుడు మనం కర్రీ ఒకసారి చూసుకుందాం। ఇప్పుడు చికెన్ పీసెస్ బాగా కుక్ అయ్యో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి। మీకు ఇందులో ఇప్పుడు స్పైసెస్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు। చూసారు కదా వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా। ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇందులో మనం రైస్ యాడ్ చేసుకోవాలండి। ఇలా మొత్తం రైస్ అంతటిని వాటర్ లో వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ మనం కుక్ చేసుకోవాలి। ఈ రైస్ బాగా కుక్ అవకుండగా జస్ట్ ఒక 80% కుక్ అవుతే సరిపోతుంది। అన్న ఒకసారి ఓపెన్ చేసుకొని రైస్ ఎట్లా కుక్ అయ్యాయో చూసుకుందాము। చూసారు కదా ఇంకా కుక్ అవ్వాలి। ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే రైస్ 80% కుక్ అయిపోతుందండి। ఇప్పుడు చికెన్ కుక్ అయిందో లేదో చూసుకోవచ్చు। చూసారు కదా చికెన్ అనేది మనకు కుక్ అయిపోయింది। ఇప్పుడు రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలండి। ఈ విధంగా రైస్ ని చికెన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి। ఇలా వాటర్ లేకుండా ఈ రైస్ అంతటిని చికెన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే గనుక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి మిడిల్ లో। ఇలా మిడిల్ లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది।
ఇలా టోటల్గా రైస్ అంతా వేసిన తర్వాత దీన్ని గార్నిష్ చేసుకోవాలి. నేను దీనిపైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇలా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టినప్పుడు మనకి స్టీమ్ బయటకు పోకుండా హెవీ వెయిట్ ఏమన్నా పెట్టుకోవాలి. చూసారు కదా, ఆఫ్టర్ 15 మినిట్స్కి మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. దీని అరోమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే ఇంకా బాగుంది. మీరు కంపల్సరీ ట్రై చేసుకోవాలి. ఈ బిర్యానీలోకి నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఆ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు మరో వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇస్తున్నాను, నా ఫేస్బుక్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ ద నెక్స్ట్ వీడియో.